విశాఖ జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మున్సిపాలిటీలో పార్టీల ప్రచారం జోరందుకుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలతో 35వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి విల్లూరి భాస్కర్రావు ప్రచారం చేపట్టారు. ఆయన ప్రచారంలో భాగంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని మద్దతు పలికారు. ఈ సందర్భంగా విల్లూరి మాట్లాడుతూ 35వ వార్డు ప్రజల తాలూకా ఆదరాభిమానం చూస్తుంటే జరగబోయే జీవీఎంసీ ఎన్నికల్లో 35వ వార్డు కార్పొరేట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుపు సాధ్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని, అదే అభిమానంతో నేను చేసే ఈ ప్రచారంలో ప్రతి ఒక్క మహిళలు వార్డులో మంగళహారతులు ఇస్తున్నారని, వాటిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. జరగబోయే ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా జీవీఎంసీలో అడుగుపెట్టి వార్డు ప్రజల సమస్యలను తీర్చిదిద్ది వార్డును అత్యధికంగా రూపుమారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. ఇక్కడ తాలూకా ప్రజల తాలూకా ఆదరాభిమానులు కానివ్వండి, ప్రేమ ఆప్యాయతలు కానివ్వండి, చూస్తుంటే వచ్చే స్పందన చూస్తుంటే నేను ఈ జనానికి ఎంతో రుణపడి ఉన్నానని, రేపు రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే జీవీఎంసీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి ఏ సమస్య వచ్చినా సరే అవన్నీ కూడా క్లియర్ చేస్తానని సమగ్ర అవగాహనతో ప్రజల ముందుకు వస్తున్నాను. ప్రజలందరూ ఆదరాభిమానం బాగుంది, ఇక్కడ వాళ్ళు నాపై చూపిస్తున్న కరుణ కటాక్షాలు బాగున్నాయి, అలాగే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు చూపించే మద్దతు కూడా తీసుకుని నేను కార్పొరేషన్లో అడుగు పెడతానని చెప్పేసి మీ అందరికీ సమ్మకం తెలియజేస్తూ, ఈరోజు మా ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘ సమస్యని మా వార్డులో ఎదుర్కొంటుంది ఫిక్కిరిపేట లక్ష్మీనగర్ ఏరియా ప్రాంతవాసులు. 3 జనరేషన్ల నుంచి కూడా ఆ ప్రాంతం మురికివాడలాగానే, అంటే ఒక రేకుల షీటు పాకలతోనే ఉన్నది తప్పితే ఇప్పటికి వచ్చేది అభివృద్ధికి నోచుకోలేదు. ఇటువంటి సమస్యను కూడా, అంటే ప్రభుత్వ సమస్య అయితే ఈరోజు క్లియర్ అయిపోతున్నది, అది ప్రభుత్వ సమస్య కాదు, అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్, దానివల్ల ఇన్ని రోజులు కూడా అది అలా ప్రాబ్లం చేసుకుంటూ ఊసుకొచ్చారు కోర్టులో ఉండడం వల్ల. ఆ కోర్టులో ఉన్న సమస్యని జీవీఎంసీ వారు తస్కర పరిష్కారం చేసి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే క్లియర్ చేశారు. ఆ ల్యాండ్ లాట్స్కి ఏదైతే ఉందో దానికి సెటిల్ చేసి ఆ ల్యాండ్ని మా జీవీఎంసీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని జీవీఎంసీ ద్వారా రేపు ప్రభుత్వం G+7 ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళని అక్కడ యథాస్థానంలోనే G+7 భవనాలు, బహుళంతస్తుల భవనాలు నిర్మించి అక్కడ ఉన్న పేద ప్రజలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఇల్లు వసతి సౌకర్యం కల్పిస్తున్నారని చెప్పేసి చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అలాగే మేము చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి పనులు కానివ్వండి, అవన్నీ బేస్ చేసుకుని ఈరోజు జనాల దగ్గరికి ఓటు అడగడానికి ముందుకు వెళ్తున్నాం. ఈ ఓటులు అడగడానికి కూడా ఒక అర్హత ఉండాలి, మేము చేసాం కాబట్టి ఇవాళ ఓటు అడగడానికి ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే 3 మార్చి 10వ తారీఖుని ప్రజలందరూ మద్దతు ఇస్తే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా చేస్తానని, తన మన పన అనే స్వార్థం లేకుండా మీ అందరికీ అందుబాటులో ఒక సేవకుడిలా ఉంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం.